నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. గతంలో ఆటో డ్రైవర్గా పనిచేసి ప్రస్తుతం కూరగాయలు సాగు చేస్తున్న రైతు మార్చా చంద్రశేఖర్ గారు ఉన్నారు. ప్రస్తుతం మనం నాటి మహబూబ్ నగర్ జిల్లా, నేటి వనపర్తి జిల్లాలోని పెద్ద మందడి మండలంలో ఉన్న చిన్న మందడి గ్రామంలో ఉన్నాం. గతంలో చంద్రశేఖర్ గారు హైదరాబాద్లో ఆటో డ్రైవర్గా పనిచేశానని చెప్పారు. గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఊర్లోకి వచ్చి కూరగాయలు సాగు చేసుకుంటున్నామని చెప్పారు. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకు హైదరాబాద్ నుంచి వదిలేసి ఇక్కడ ఊర్లోకి వచ్చారు, అంతకుముందు ఎందుకు హైదరాబాద్కు వెళ్ళారు, అక్కడ జీవితానికి ఇక్కడ కూరగాయల సాగు ఏ విధంగా ఉంది, ఎంత ఆదాయం పొందుతున్నారు, ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు, ఏ ఏ కూరగాయలు సాగు చేస్తున్నారు. మన ముందైతే టమాటా, కాకరకాయలు ఉన్నాయి, వెనకాల అంతా కూడా కాకరకాయ ఉంది, అవతల బీర ఉంది. వారి వ్యవసాయ అనుభవం ఏంటి, గతంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చేశాను. ఇంటర్ వరకు చేసినారు? ఇంటర్ వరకు చేసిన తర్వాత అంటే మీకు చిన్నప్పటి నుంచి వ్యవసాయమా, మీకు అమ్మ నాన్న వ్యవసాయమా? వ్యవసాయం. మరి హైదరాబాద్లో కొన్నాళ్ళు ఉన్నారని చెప్పినారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 6 ఇయర్స్ ఉన్నారు. 6 ఇయర్స్ అంటే పెళ్ళి అయినాక ఉన్నారా, పెళ్లి కాకముందు ఉన్నారా? పెళ్లి కాకముందుకు 1 ఇయర్ ఉన్నా. తర్వాత అక్కడ ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు, అక్కడనే మళ్ళా 5 ఏళ్ళు అక్కడ ఉన్నారు. మీకు అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏం చేసేది, ఆటోలో లేదా ఏమన్నా? ఆటో నడుపుకున్నాను. ఎన్ని సంవత్సరాలు నడిపారు ఆటో? అట్లా 5 ఇయర్స్ నడిపినా, 1 ఇయర్ క్యాబ్ నడిపినా. కారు కార్ కిరాయి పెట్టు. మళ్ళా ఎన్ని సంవత్సరాల కింద ఊర్లోకి వచ్చినారు? ఒక 4 సంవత్సరాల కింద. మీ ఊరేనా ఇది? మా ఊరే. చిన్నమందడి. అయితే ఎందుకు మరి అక్కడికి ఎందుకు పోయినారు అప్పుడు? అప్పుడు ఇక్కడ వ్యవసాయమే కానీ వాటర్ సౌకర్యం లేకుండా, నీళ్లు లేకుండా, నీళ్లు లేకుండా అంటే బోర్లు లేవు. ఇంకా ఏదైనా వానాకాలం పంటలే వేస్తే వర్షాధారంగా మొక్కజొన్న, కందులు, జొన్నలు, బోర్ సౌకర్యం లేకుండా మాకు. ఓకే. తర్వాత చెర్లలోకి నీళ్ళు వచ్చిన కాంచి బోర్లు గిన్నె వేసినాం, పండాయి, నీళ్ళు బాగున్నాయి సార్. ఇప్పుడు ఇప్పుడు మీకు బోర్లు వస్తున్నాయి అంటే చెర్లలోకి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే నీళ్ళు. ఏ ప్రభుత్వం? ఈ తెలంగాణ వచ్చినాక? తెలంగాణ వచ్చిన తెలంగాణ వచ్చినాక మీకు నీళ్ళు వచ్చి చెరువులు నింపిందా? నింపింది సార్. చెరువులు నింపితే మీకు జిల్లాలో వచ్చి బోర్ వాటర్ బాగా. ఇక్కడ కింది పక్క పొలాలకి చెరువు నీళ్ళే అవుతాయి మొత్తం. కొంతమందికి ఇక్కడ పైన ఉన్న వాళ్ళకు బోర్లతో. ఓకే. మీకు ఇప్పుడు అంతకుముందు బోర్లు అసలు పోయకపోయేదా, కొద్దిగా పోసేదా? బోర్లు అనేది లేకుండా సార్. లేకుండా నీళ్ళు వచ్చినాకనే వచ్చిందా, మీరు వచ్చినాక నీళ్ళు వచ్చినాయా? మేము నీళ్ళు వచ్చిన తర్వాతనే వచ్చేస్తాం. నీళ్ళు వచ్చినాకనే ఊర్లో వ్యవసాయం మంచిగా అవుతుందని అప్పుడు హైదరాబాద్కి వెళ్ళి వచ్చేసిన. అప్పుడు ఎంత సంపాదించుకునేటోళ్ళు అండి హైదరాబాద్లో ఉన్నప్పుడు? అంతా ఇంకేం. ఆటో తోలితే ఏమొస్తుంది రోజుకు జనరల్గా? రోజుకు ఒక 800 వచ్చేస్తారు. 800 అంటే సొంత ఆటోనేనా? సొంత ఆటోనే. అలా ఈ డీజిల్ పెట్రోల్ ఇది పోసుకున్నాక కూడా అవి ఓన్ కూడా వచ్చేదా? 700. మళ్ళీ మనకు ఇంకా హైదరాబాద్ అంటే రూమ్ కిరాయి ఏమైనా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, ఆడికి ఎక్కువ ఉంటాయి కదా? ఎక్కువ ఉంటాయి సార్. అన్ని పోను ఏమైనా మిగిలేదా నెలకు? ఏం లేదు సార్, ఏం మిగిలేదు. ఒక 3000-4000 4-5 వేలు ఏదో మిగిలేదు. అని ఏది మనం జాగ్రత్త చేసుకుంటే కొంచెం విచలవిడిగా ఖర్చు పెడితే అది కూడా మిగిలదు. మరి ఇప్పుడు వచ్చిన కాడ నుంచి ఏమేమి సాగు చేస్తున్నారు మీరు? నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ వంకాయ, టమాటా, మిర్చి వేసిన సార్ ఫస్ట్. ఏది మీరు రావడమే? ఏ సంవత్సరం వచ్చిందో? 2018. ఆ టైంలో మీరు తిరిగి హైదరాబాద్ నుంచి ఊర్లోకి వచ్చేసిండ్రు. మీ అమ్మ నాయన అప్పటికి కూడా ఇట్లానే మెట పంటలు అవే వేసుకుంటుండేనా? మొక్కజొన్న, కందులు, జొన్నలు. ఏది మొత్తం కూడా వానాకాలం వర్షాల తోటి వండే పంటలు వేసుకునేటోళ్ళు. ఇప్పుడు మీరు వచ్చిన కాంచి కూరగాయలు, నీళ్ళు బోర్లు పెరిగినాయి, నీళ్లు వస్తున్నాయని చెప్పేసి కూరగాయలు వేసుకుంటున్నారు. ఇది మీ సొంత భూమే? ఇది ఎట్లా? ఇది కౌలు భూమి. ఇది కౌలు భూమి. మీ సొంత భూమిలో ఏమి వేస్తున్నారు? మా సొంత భూమిలో ఇప్పుడు ప్రజెంట్ కంటే వరి నడుస్తుంది సార్. వరి నీళ్ళు ఉన్నాయి కాబట్టి వరి వేసుకుంటున్నాయి కాబట్టి వరి. ఎందుకంటే మరి దాంట్లో మీరు కూరగాయలు వేసుకోకుండా మీ దీంట్లో కౌలు భూమిలో వేసినారు? మా దాంట్లో ఫస్ట్ వేసినాం సార్. ఫస్ట్ కూరగాయలు అనేది మా దాంట్లోనే వేసినాం. తర్వాత కొంచెం మా పొలం ఊరికి కొంచెం దూరంగా ఉండడం వల్ల వాటర్ సౌకర్యం లేదు. దారి సరిగ్గా లేదా? వాటర్ సౌకర్యం లేదు, దారి లేదు. ఒక 1.5 కిలోమీటర్ దూరం లాపి నడుచుకుంటూ మోసం ఏమైనా సంతలతో. ఏది కూరగాయలు లాభం ఉండే కానీ బాగా ఇబ్బంది అయ్యి రిస్క్ అవుతుండే. ప్రతిరోజు సంతలు మోయిస్తాం ఇంకా అట్లా ఇబ్బంది అయ్యి అక్కడ బాగానే ఉంది. కూరగాయలు అయితే బాగానే ఉంది కానీ ఈ ల్యాండ్ బాటలేదు కాబట్టి వేరే ఇక్కడ అక్కడ వేసుకుంటున్నారు. ఇక్కడ కౌలుకు తీసుకుని ఇక్కడ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని ఎకరాల కూరగాయలు పండిస్తున్నారు మరి? ఇప్పుడు ప్రజెంట్ గా 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు. ఇది పందిరి ఉన్నది, పందిరి తోటే ఉన్నది. మీరు కౌలుకు తీసుకున్నారా? కౌలుకు తీసుకున్నారు. కౌలుకు తీసుకొని వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? టమాటాలు, ఈ టమాటాలు పండిస్తున్నారు, కాకరకాయ. ఇంకేమున్నాయి ఇప్పుడు ప్రజెంట్? బీర ఉంది. బీర దశలో ఉంది సార్. బీర అంటే ఇంకా కాతకు రాలేదు. కాతకు కాకరకాయ, టమాటా మాత్రం ఇదే. కాకర చేను మన వెనకాల కనబడుతున్నాయి ఉన్నది. టమాటా ఆ పైకి ఉన్నదా? ఓకే. ఇప్పుడు మరి ఇట్లా 3 ఎకరాల భూమి తీసుకొని చేస్తున్నారు కదా,
మంచిగా ఉన్నదా, ఆదాయం ఎట్లా వస్తుంది? మీరు అంటే ఈ హోల్సేల్ అమ్మేస్తారా, మీరు రిటైల్ గా ఏమైనా అమ్ముతారా? మేము అన్ని కాపు వస్తేనేమో మామూలుగా తక్కువ ఉన్నప్పుడు రిటైల్ అమ్ముతాం సార్, రిటైల్ అమ్ముతాం, ఎక్కువ ఉన్నప్పుడు హోల్సేల్ కింద అమ్ముతాం సార్. అంటే ఇప్పుడు ఇవాళ టమాటాలు ఒక 4-5 బాక్సులు వెళ్ళినట్టున్నాయి, కాకరకాయలు కూడా 4-5 బాక్సులు వెళ్ళినట్టున్నాయి, ఇవాళ ఇప్పుడు హోల్సేల్ కి ఇస్తారా? ఇవన్నీ రిటైల్ గా అమ్ముతారా? రిటైల్ గానే అమ్ముకుంటాం సార్. ఏడ అమ్ముతారు ఇవన్నీ? ఇప్పుడు ఈ రోజు మార్కెట్ వచ్చేసి పక్కల జంగమాపల్లని విలేజ్ ఉంటుంది, ఆ ఊర్లో మార్కెట్ ఇవాళ. సండే వచ్చేసి గన్పూర్ మండలం, అక్కడ సోమవారం ఇక్కడనే సోలపురం, అట్లా మంగళవారం ఇక్కడనే పెద్దమ్మ దగ్గర మండలం. అట్లా ఓకే, ఎక్కడ అంగడి ఉంటే అక్కడ తీసుకుపోయి అమ్ముకుంటారు, ఆటో ధర తీసుకుపోయి. ఒకవేళ ఎక్కువ బాగా ఎక్కువైనా అనుకో, రిటైల్ గా అమ్మలేము అనుకున్నప్పుడు హోల్సేల్ గా తీసుకుపోయి. హోల్సేల్ వంకాయలు ఇంత ముందుకు 3 ఎకరాలు వంకాయ ఉండే, గద్వాలకు తీసుకుపోయేది ప్రతిరోజు, గద్వాల మార్కెట్ కూడా పట్టుకుపోయారు. మీరు ఆటో తోలినారు, మీరు ఎంత కష్టం చేసినారు, మీకు ఎన్ని డబ్బులు వచ్చినాయి మీకు తెలుసు, అక్కడ కూడా కష్టం చేయాలి కదా పొద్దుకు. ఇప్పుడు ఎట్లా ఉంది, కష్టం ఎక్కువ ఉన్నదా? ఇప్పుడు కష్టం బాగానే ఉంది, కానీ దానికనే బెటర్ ఉంది సార్. ఏది? డబ్బులు రావడం వల్ల. డబ్బులు రావడం వల్ల దీంట్లో ఎంత చేసుకుంటే అంత ఉంది సార్. అక్కడ ఎంత చేసినా అంతే, ఒక రోజు ఉండేది, ఒక రోజు గిరాకీలు లేకపోతే ఏం చేయాలి, మన చేతుల్లో లేదు. ఇది జర చేస్తే పని, ఇది మన చేతిలో పని. ధరలు ఉంటే మాత్రం మంచి లాభం వస్తుంది. ఇంకా పెద్దగా చేయాలని ఉంది సార్, కూరగాయల సాగే ఇంకెక్కువ చేయాలి, చేయాలని ఉంది. మంచిగానే ఉందా, మరి ఆదాయం ఎంత వస్తుండొచ్చు? సంవత్సరానికి ఇంత కష్టపడుతున్నారు, కౌలు భూమి, కౌలు ఎంత, దీనికి ఎంత కౌలు? దీనికి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎకరాకు 10,000 సార్. ఎకరాకు 10,000 మామూలు తక్కువనే ఉన్నది. అంటే ఫెన్సింగ్ ఇన్సింగ్ కూడా వేసినారు అంటే మీకు బాగా తెలిసిన ఆయన ఉంటున్నారు కదా సర్పంచ్, అందుకని మీకు తక్కువకి ఇచ్చినారు. ఎక్కువనే ఉంది, బయట 20,000 ఉంది. మీకైతే తక్కువకి వచ్చినది. సరే, ఆ మామూలు బయట 20,000 లెక్కన యావరేజ్ వేసుకున్నా కూడా మీకు లాభం ఏమున్నదా మరి దీన్ని చేసుకోవడం వల్ల? మీకు ఇవన్నీ మరి అనుభవం కావడానికి ఎన్నాళ్ళు పట్టింది, కూరగాయల సాగు, ఈ మందులు అవన్నీ ఏవో ఉంటాయి కదా? నాకు 1.5 ఇయర్ పట్టింది సార్. 1.5 ఇయర్ కూరగాయలు ఎట్లా పండించాలి, ఏ టైంలో వేయాలి అనేది వేసినా కానీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని టైం 1.5 ఇయర్ పట్టింది. 1.5 ఇయర్ అసలు తెగుళ్ళు కానీ ఇప్పుడు ఏం మందు ఏం పురుగు వచ్చినా కానీ మనం నేను డైరెక్ట్ పోయి నేనే కొనుక్కుంటా. మాకు ఇక్కడ హార్టికల్చర్ కాలేజ్ తరపు నుంచి కానీ నాగరాజ్ సార్ అన్నారు, ఎప్పుడు ఫోన్ చేసినా మోజర్ల సార్ రాని అంటే కానీ వారానికి వచ్చి సార్ ఏమన్నా తెగులు వస్తుంది సార్, ఇది ఏంటంటే చూసి చెప్పిపోతారా? చెప్పిపోతారు వాళ్ళ సహకారం కింద. మాకు నాగరాజ్ సార్, నాగరాజ్ సార్ వాళ్ళ సహకారం కింద మంచిగా ఉంది. ఇది ఏంటంటే టమాటా ఇప్పుడు మాకు ఏం లేదు సార్, ఇప్పుడు బాక్స్ 200 పోయినా కానీ ఎకరకు అక్కడ 2,000 బాక్సులు అంటే మేము కనీసం 12-13 బాక్సులు తీసినా కానీ మాకు ఎకరం మీద 2 లక్షలు ఈజీ మిగుతుంది. 200 రూపాయలు పోతే, 200 రూపాయలు తక్కువ పోతేనేమో తక్కువ, ఎక్కువ పోతే మినిమం 200 ఉంటుంది సార్. అంతకన్నా తక్కువ అయితే ఏమి ఉండదు. ఇప్పుడు ఒకసారి రేర్గా 10 రూపాయలు కిలో టమాటా అంటే 200 బాక్స్, అంతకన్నా తక్కువ అయితే ఎప్పుడో ఇంకా చెప్పలేము. అది అయితే 200 అయితే ఉంటుంది. దీని మీద చూసుకుంటే ఈ వరి కంటే బుడ్డల కంటే చాలా బెటర్ ఇది. దీని మీద 99% పని చేసినామంటే అవి ఏం పని చేయవు. వేరుశనగ వరి కంటే కూడా కూరగాయల సాగు బాగుంది, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ. ఇప్పుడు మీరు ఎంత మంది పని చేసుకుంటున్నారు మరి ఈ 3 ఎకరాలకు? మా మేము ఇద్దరం ఉంటాము. మీరు మీ భార్యనా? ఇద్దరు, ఒక ఇద్దరు కూలీలు ఉంటారు, 4 ఉంటాం సార్. 4 ఉంటారు. మీరు చేసుకుంటారు, మీ భార్య కూడా వస్తుంది, మళ్ళీ ఇంకొక ఇద్దరు మనుషులు. ఎంత నడుస్తుంది ఇక్కడ కూలీ? కూలీ ఇక్కడ 400 ఉంది సార్ మనిషికి. మనిషికి 6 నెలల క్రితం 350 నడిచింది, మన డిమాండ్ పెరిగినా కానీ ఇప్పుడు 400 అయినా. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉండి ఊర్లోకి వచ్చినారు కదా, ఇక్కడ నుంచి చాలా మంది ఇంతకుముందు ఇది పాలమూరు ఏరియా మాబ్నార్ జిల్లా కదా, బాగా బయటకు పోయేది కదా చాలా మంది. ఇప్పుడు కూడా బయటకు పోయి అట్లా భక్తులు ఉన్నారా, లేదా అంత ఎక్కువ మంది రిటర్న్ వచ్చేసి? తగ్గింది సార్. తగ్గిందా? తగ్గింది, చాలా తగ్గింది. ఇంతకుముందు మా ఊళ్ళోనే ఉప్పర్ గుంపులు అని చెప్పేసి పోయేది బయటికి బెంగళూరు కానీ వేరే రాష్ట్రాల్లో ఎవరు లేరు, అందరూ ఇక్కడనే వచ్చి ఊర్లో. మేస్త్రి పనులకు వాటికి పోయేటోళ్ళ, మేస్త్రి పనులకు, రోడ్ల పనులు చేసేటోళ్ళు చాలా తగ్గింది. ఒక ఆడ మంచి ఇప్పుడు మినిమం మా ఊర్లో చెప్తున్నా కానీ వరి నాటకాలు వచ్చినా అంటే మినిమం 1,000 రూపాయలు ఒక ఆడ మంచికి కూలీ. 1,000 రూపాయలు మీకు పని దొరుకుతుంది, ఇంకా సరిపోవట్లేదు మనకి, సరిపోతలేదు ఇంకా మంది దొరకరు అసలు. వేరే ఊర్లోకి వెళ్ళి పిలుచుకుంటారు, అదే వేరే బయట వెళ్ళి కూడా పిలుచుకొచ్చుకొని చేసుకుంటారు. మీకైతే ఒక ఇద్దరు మనుషులు అంటే ఆటో ఇటో సరి చేసుకొని ఎక్కువ ఉన్న రోజు బాగా కాఫ్ వచ్చిన రోజు ఒక 5-6 మంది పిలుచుకుంటారు. ఏది కాయలు ఎక్కువ పోయాల్సి వస్తుంది. ఓకే, మీకు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పటికంటే ఇప్పుడు ఆదాయం అంతే వస్తుందా, పెరిగిందా, ఎన్ని రేట్లు పెరిగినట్టు అనిపిస్తుంది? నాకు పెరిగింది, చాలా పెరిగింది, చాలా పెరిగింది. అక్కడ హైదరాబాద్ లో ఉండేది అంటే మనం ఒక చిట్టి మందం నెలకు వచ్చేసి ఒక 5,000-6,000 అంతకన్నా ఎక్కువ అయితే మిగిలేదు కాదు. మా ఫస్ట్ పాప నాకు పెళ్ళి 3 పిల్లలు,
ఒక బాబు ఇద్దరు ఆడపిల్లలు. ఫస్ట్ పాప అక్కడే పుట్టింది, సెకండ్ బాబు వరకు అక్కడే ఉన్నాం. ఊరికి వచ్చిన తర్వాత చిన్న అక్కడ ఇంకా పిల్లల ఖర్చులు, ఆ రూమ్ రెంట్, ఇంకా అంతలతోనే సరిపోయి 4-5 వేలు ఏదో చిట్టి కట్టుకునేటోళ్ళు. మహిళా సంఘాలలో ఉంది, దానిలో కట్టుకుంటాం అంతే. ఇప్పుడు ఇప్పుడు కట్టుకుంటున్నారా మళ్ళీ? ఇప్పుడు చాలా బెటర్ సార్. నేను నెలకు వచ్చేసి 25 వేలు మెయింటైన్ చేస్తాం, చిట్టీలు అవి అన్ని. ఏది మీ ఖర్చులు అన్ని ఓన్ కూడా 20-25 వేలు మెయింటైన్ చేస్తాం. ఒక్కోసారి మళ్ళీ ధరలు ఏమైనా ఎక్కువ వచ్చినప్పుడు లాభం మిగిలితే అది వాళ్ళ పక్కకు పడతాం. మీరు ఇద్దరు అయితే ఇది చేసుకుంటుంటారు, మళ్ళీ మీ సొంత భూమిలో చేసేది మీ అమ్మ నాయన చూసుకుంటారా, మీరు పోతారా అటు ఏం పోరా? లేదు ఇప్పుడు అంటే మేము ఇప్పుడు మా బాబాయ్లు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు మొత్తం వారేసారు, మళ్ళీ నెక్స్ట్ సీజన్ నేను చేసుకుంటాను అట్లా. ఒక కారు ఒకరు, ఒక కారు ఒకరు అట్లా చేసుకుంటారు. మొత్తం కలిసి ఒక 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల్లో నేను నేను ఒకవేళ నేను చేయకపోయినా కానీ నా ల్యాండ్ వరకు నాకు 3 ఎకరాలు ఇస్తారు. మీ 3 ఎకరాల వాటాకు మీకు ఏదో ఇస్తారు. మీరు మాత్రం కౌలు భూమిలో కూరగాయలు సాగు చేస్తారు. ఆటో డ్రైవర్గా కారు డ్రైవర్గా ఉన్నదానికంటే చాలా బెటర్ సార్. చాలా బెటర్? మీరు అంటే నిజంగానే అనిపిస్తుందా మీకు? చాలా బెటర్ సార్. ఎందుకంటే మీరు అక్కడ చేసినారు ఇక్కడ చేస్తున్నారు? లేదు లేదు, చాలా బెటర్ అనిపిస్తుంది. అక్కడ మనం ఏంటంటే మన చేతుల పని కదా సార్, అది వస్తుందో బయటికి పోతే అది ఆ డ్రాప్లు వస్తావు పికప్లు వస్తావు లేదు వేట్ చేసేవాళ్ళం బాగా. ఏదో వీకెండ్స్ సాటర్డే సండే తప్ప మిగతా రోజు చాలా డల్లు, ఇట్లాంటి బాగా రిస్క్ అనిపించేది సార్ అది. ఇక్కడ ప్రశాంతంగా ఈడేంటంటే నీ ఓపిక ఎంత ఉంటే అంత సంపాదించుకోవచ్చు. అదే ఇలా కష్టం చేసుకోవాలి, రోజు గడ్డి రాకుండా ఇది చేసుకోవాలి, కూరగాయలు కోసుకోవాలి, చెట్లను చూసుకోవాలి, మందులు కొట్టుకోవాలి, ఏదైనా చేసుకొని మార్కెట్కి తీసుకుపోయి అమ్ముకొని రా. ఇది మంచిగా ఉన్నది. ఇప్పుడు టమాటా, బీరకాయ, కాకరకాయ, బీరకాయ వేసుకున్నారు, వంకాయ కూడా ఇచ్చినట్టున్నారు కదా కొంచెం. వంకాయ కొంచెం కదా సార్, 2 ఎకరాలు ఉంది. ఇంకా 2 ఎకరాలు ఉంది ఇప్పుడు ప్రజెంట్ గా పూత దశకు వచ్చింది. కొంచెం దాన్ని కటింగ్ చేపియాలి, రేపు కటింగ్ చేపిస్తే ఇంకా మంచిగా వస్తుంది బాగా. ఓకే ఓకే. మొత్తానికైతే కూరగాయల సాగు బాగుంది, నీళ్ళు వచ్చిన కాడ నుంచి. పెట్టుబడికి మరి ఇబ్బంది అవుతుందా ఏమన్నా? ఏం లేదు సార్, ఇంకా దీనిలో పైసలు మనం ఇప్పుడు ఇవి అమ్మి ఇవి అమ్మినప్పుడల్లా 10,000 అట్లా తీసి ట్రాక్టర్ ట్రాక్టర్ సొంత ట్రాక్టర్ నాది ఉంది అక్కడ, మధ్యలో ఉంటుంది, నేనే దున్నుకుంటా, నేనే దున్నుకొని నేనే చేసుకుంటా. మొత్తం ఇప్పుడు ఈ ట్రాక్టర్తో నాది వేసుకున్నది నేను. ఇదంతా కూడా అట్లా మల్చింగ్ కూడా వేసుకున్నారు కదా, కలుపు వచ్చినట్లల్లా ఇత్తనాలు తేవడం కానీ నారేయడం కానీ దాంట్లోనే కొంత మనకు మిగిలేదు మిగులుతుంది, పెట్టుబడి అయ్యేది పెట్టుబడి అయ్యేది. మనకు ఒకసారి పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అప్పుడింత పెట్టుకుంటా వస్తుంటే పెట్టుకుంటా పోతుంటారు. ఓకే ఓకే సార్. ఇది మార్చ చంద్రశేఖర్ గారు చెప్తున్నది. గతంలో 6 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నానని చెప్తున్నారు. పెళ్లి కాకముందు 1 సంవత్సరం, పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నాను. 5 సంవత్సరాలు ఆటో నడుపుకున్నాను, 1 సంవత్సరం కారు తీసుకొని క్యాబ్ ఓలా లేదా ఊబర్ సర్వీసెస్లో కారు రెంట్కి నడిపాను. కానీ ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల నుంచి 2018లో ఊర్లోకి వచ్చి కూరగాయలు సాగు మొదలుపెట్టాను నేను. అప్పటి నుంచి గతం కంటే కూడా ఇప్పుడే బాగుంది ఊర్లో ఉన్నప్పుడే అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతకు పూర్వం మా అమ్మ నాన్న కూడా వ్యవసాయం చేసేవాళ్ళు, కానీ మాకు పెద్దగా నీటి సౌకర్యం లేదు, బోర్లు కూడా పోసేవి కావు. ఇప్పుడు 2018 నుంచి ఇట్లా నీటి సౌకర్యం అయితే మా గ్రామానికి కూడా పెరిగింది. కృష్ణానది నీళ్లు కాలువల ద్వారా వస్తున్నాయి, చెరువులు నింపుతున్నారు కాబట్టి భూగర్భ జలాలు పెరిగి కొంత మోటార్లు అవి బాగా పోస్తున్నాయి. కాబట్టి నేను ఊర్లోకి వచ్చి కూరగాయలు సాగు చేసుకోవాలన్న ఆలోచనతో ఊర్లోకి వచ్చానని చెప్తున్నారు. వచ్చిన కా నుంచి ఇట్లా అసలు వాళ్ళ సొంత భూమి కూడా ఉంది, ఒక వాళ్ళ బాబాయిలు ఇద్దరు ఆయన కలిసి ఒక 10 ఎకరాల మొత్తం ముగ్గురు కలిపి 10 ఎకరాల భూమి ఉంది. కానీ అక్కడికి సరైన దారి లేదు. వచ్చిన తొలి సంవత్సరం అక్కడే కూరగాయలు వేసుకున్నాం, మంచి దిగుబడి వచ్చింది. కానీ ఆ కూరగాయలను బయటికి తేవాలంటే చాలా దూరం ఈ బాక్సులు కానీ ఈ కూరగాయలు కానీ మోయాల్సి వచ్చేది, కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాము. అందుకని ఇప్పుడు అక్కడ కూరగాయలు కాకుండా వరి వాటర్ సౌకర్యం పెరగడంతో అక్కడ పూర్తిగా వరి వేసుకుంటున్నాం. 1 సంవత్సరం ఒకరం సాగు చేసే పద్ధతిలో దాన్ని సాగు చేసుకుంటుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఇది కౌలు భూమి, ఊరుకు సమీపంగా ఉంది, ఇందులో కూరగాయలు సాగు చేసుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ మనం చూసినాం కదా, ఇదంతా కూడా పందిరి వేసి ఉంచారు, రాతి పందిరులు. ఈ పందిరి కింద కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇదంతా కాకర వేసుకున్నారు, వెనకాల కొంత వంకాయ ఉంది, టమాటా ఉంది, బీర ఉంది, ఇట్లా రకరకాల పంటలు పోతుంటే వస్తుంటే కొత్త రకరకాల స్టేజీల్లో వీళ్ళు వేసుకుంటున్నారు. ఏడాదిన్నర పట్టింది పూర్తిగా కొంత అవగాహన రావడానికి, ఎందుకంటే వ్యవసాయం అనేది నిత్యం నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. ఇప్పటికి కూడా తెలిసింది అనుకుంటున్నా కూడా ఇంకా మళ్ళీ కొత్త కొత్త సమస్యలు వస్తుంటే కొత్తగా మళ్ళీ చేసుకుంటూనే ఉండాలి. కాకపోతే గతంలో చేసుకున్న హైదరాబాద్లో ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఈ కూరగాయల సాగు ద్వారా మాత్రం మంచి ఆదాయం ఉంది. గతంలో హైదరాబాద్లో అంత కష్టపడి పనిచేస్తే కూడా నెలకు ఒక 4-5 వేల రూపాయలు చిట్టి కట్టుకోవడానికి సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది, అంతమించి లేకపోయేది. ఇప్పుడు మాత్రం నెలకు ఒక 20-25 వేల రూపాయలు చిట్టీల రూపంలో కానీ ఇతరత్ర సేవింగ్స్ రూపంలో కానీ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంది ఊర్లో ఉంటూ చేసుకుంటున్నాం. కాకపోతే కష్టమైతే పెరిగింది, గతం కంటే కూడా ఎక్కువ కష్టం చేసుకోవాల్సి వస్తుంది చెప్పారు ఆయన చంద్రశేఖర్ గారు, వాళ్ళ భార్య. అదేవిధంగా ఒక 2 కూలీ మనుషులను పెట్టుకొని 4 కలిసి ప్రతిరోజు ఇక్కడ పని ఉంటుంది, రోజు కూడా ఈ కూరగాయలు సాగు చేసుకోవడానికి చూస్తున్నామని చెప్పారు. ఇది కౌలు భూమి, తెలిసిన వాళ్ళని సర్పంచ్, ఈ ఊరు సర్పంచ్ గారి నుంచి, సూర్యచంద్రారెడ్డి గారి నుంచి కౌలుకు తీసుకున్నామని చెప్పారు. సో ఇట్లా ఈ కూరగాయలన్నీ కూడా సాగు చేస్తూ
మంచి ఆదాయం అయితే పొందుతున్నాం, సంతృప్తిగా ఊర్లో ఉండడం వల్ల సంతృప్తిగా ఉన్నాము, నీటి సౌకర్యం పెరగడం వల్లనే ఇలాంటి ఫలితం తాము పొందగలుగుతున్నాం. వాళ్ళ ఊర్లో గతంలో ఈ ప్రాంతం నుంచి చాలామంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేవారు, ఇప్పుడు మాత్రం అలాంటి వలసలనేవి లేవు, తగ్గిపోయాయి. చాలామంది ఊర్లోకి తిరిగి వచ్చి వాళ్ళు కూడా మళ్ళీ కూరగాయల సాగు కానీ లేదా ఇతరత్ర వ్యవసాయ పనులు కానీ చేసుకుంటున్నారు. గతంలో ఇక్కడ నుంచి కూలీలకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడే కూలీలు దొరకని పరిస్థితి ఉంది. వరి నాట్ల సీజన్లో మాత్రం ఇక్కడ వాళ్ళకే మనిషికి మహిళా కూలీలకు సైతం రోజుకు 1000 రూపాయలు డిమాండ్ ఉంటుంది ఒక్కోసారి వరి నాట్లు వేసే సమయంలో. మిగతా సమయాల్లో కూడా కూలీలు అయితే దొరకడం లేదు, కూలీలకు కూడా మంచి పనులు ఇక్కడ దొరుకుతున్నాయి అనేది చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.